హలో క్రియేటివ్ పీపుల్, మీ క్రియేటివిటీకి సరికొత్త టిప్స్తో మీ ముందుకు వచ్చేసింది క్రియేటివ్ స్మార్ట్ వైఫ్ టిప్స్. ఈరోజైతే నేను కలర్ఫుల్, హెల్దీ, టేస్టీ అండ్ చాలా చాలా ఈజీగా తయారు చేసుకునేటటువంటి మిక్స్ వెజిటబుల్ సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది వచ్చేసి చాలా సింపుల్ అండ్ బేసిక్ సలాడ్. చాలామందికి తెలిసి ఉండొచ్చు, కానీ కొంతమందికి తెలియదు, కాబట్టి వాళ్ళ కోసం అనేసి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఆల్రెడీ ప్రాసెస్ తెలిసిన వాళ్ళకైనా మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకున్నట్టుంటుంది. సో మరి రెసిపీ ఎలాగో చూద్దామా. దీనికోసం అయితే ఇంట్లో ఉన్నటువంటి వెజిటేబుల్స్ అన్నీ కూడా కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇదైతే రాడిషు, అంటే ముల్లంగి అంటారు కదా, రాడిషు, క్యారెట్ ఇలాంటివన్నీ తురిమి పెట్టుకున్నాను. ఇది క్యాబేజు, వీలైనంత చిన్నగా తరిగి పెట్టుకోవాలి, లేదంటే ఫుడ్ ప్రాసెసర్లో కూడా వేసుకోవచ్చు. ఇంకా టొమాటోస్, ఆనియన్స్, మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ ఏమైనా తీసుకోవచ్చు. ఇది చపాతీలోకి, పుల్కాలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. లెమన్ అయితే ఖచ్చితంగా కావాలి, వేరే వెజిటేబుల్స్ అయితే మీ ఆప్షనల్, కానీ లెమన్, కొత్తిమీర ఇవన్నీ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో చూసారు కదా, అన్నీ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాము. వీటిని అన్నిటినీ కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కూడా హెల్త్కి చాలా మంచిది. టేస్టీ టేస్టీ కర్రీస్ ఎప్పుడైనా తింటుంటాము, కానీ వారానికి ఒకసారైనా ఖచ్చితంగా ఇలా మిక్స్ వెజిటేబుల్ సలాడ్ తీసుకున్నట్టయితే హెల్త్కి చాలా మంచిది. ఇక్కడ ఎలాంటి ఆయిల్ కానీ ఫ్యాట్ ఐటమ్స్ కానీ యూస్ చేయట్లేదు. సో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ సలాడ్ అయితే తప్పకుండా ట్రై చేయండి. డైలీ ఒకసారి తీసుకున్నా కూడా చాలా చాలా మంచిది. కిడ్స్కి కూడా మనం ప్రిఫర్ చేయొచ్చు. అన్ని వెజిటేబుల్స్ మిక్స్ చేస్తున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా, అన్ని ఐటమ్స్ కూడా ఇలా వేసుకున్న తర్వాత కొత్తిమీర ఖచ్చితంగా వేసుకోవాలి, ఫ్లేవర్ అనేది చాలా బాగుంది. చిన్నగా కట్ చేసి పెట్టాను. తర్వాత నిమ్మరసంని స్క్వీజ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది మరింత రెట్టింపు అవుతుంది. ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ మనం సలాడ్ తినాలి అనుకునే ఒక హాఫ్ అన్ అవర్ ముందు మాత్రమే కలుపుకోవాలి. ఇంకా ముందు కలుపుకున్నట్టయితే దానిలో ఉన్న వాటర్ అంతా సపరేట్ అయిపోతుంది. అలా అని కలిపిన వెంటనే కూడా తీసుకోకూడదు. 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ ఇలా సాల్ట్, నిమ్మరసంలో ఈ వెజిటేబుల్స్ అన్నీ ఊరినట్లయితే చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. కానీ వెజిటేబుల్స్ మాత్రం చిన్నగా కట్ చేసుకోవాలి. పెద్దగా కట్ చేసుకున్నట్టయితే ఎక్కువ తినలేము. చిన్నగా కట్ చేసుకుంటే పుల్కాస్కి, రోటీస్కి నన్ను అడిగితే ఉత్తదే కూడా కప్పులు కప్పులు తినేయొచ్చు. ఇందులో మీకు ఇష్టమైన ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా పచ్చిమిర్చి కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవచ్చు. పచ్చి మెంతాకు దొరుకుతుంది కదా, అది కూడా వేసుకున్నట్టయితే చాలా మంచిది. నేను ఇంకొకసారి మెంతాకు సలాడ్ కూడా చూపిస్తాను, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇందులో మీకు ఇష్టమైతే చాట్ మసాలా, మిరియాల పొడి అవన్నీ కూడా వేసుకోవచ్చు. వీటిని ఆయిల్ వేయనటువంటి పుల్కాస్తో సర్వ్ చేసుకున్నట్టయితే చాలా చాలా హెల్దీ. సో ఫ్రెండ్స్, మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత మీలో ఎంతమందికి మళ్ళీ సలాడ్ చేసుకొని తినాలనిపిస్తుందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయడం మర్చిపోద్దండి. ఒక్కొక్కసారి మనకు తెలిసిన వంటకమైనా కానీ వేరే వాళ్ళు గుర్తు చేసినట్టయితే తినాలనిపిస్తుంది. సో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.